హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు డే 3. ఈరోజు కూడా డే అంతా వర్క్ చేసినాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ గ్రామ సర్పంచ్ గారు వచ్చారు, అట్లే మా ఫ్రెండ్ సాయి రెడ్డి, వాళ్ళ ఫ్రెండ్ రవి, ఆయన కుట్టేసారే. వాళ్ళు రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఏదైనా గుడ్ లేదు ఫ్రెండ్స్, త్వరగా కోరుతుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ నువ్వు తీసుకుంటే ఇవాళ ఏమైందంటే, యాక్చువల్లీ మేము వాగడ పోదామని చెప్పి నేను మా బావ ఇద్దరం వెళ్ళాం. వంగి చూస్తే చెప్తాను, ఇది కరెక్ట్ కదా, చెప్తాను. మేము వెళ్ళాక మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం పసుపు ఉంది, దాని పక్కన కొంచెం ఇప్పుడిప్పుడే పొలం ఇట్లా సాగు చేస్తే ఉంటాం, మొత్తం పెండేసిండు. మేము బాగా పోయినాం, మా ఏమన్నా నాలుగు కుక్కలు ఏమడు పడ్డాయి, నాలుగు బుట్టకేనా ఈ బుట్టకేనా కుక్కలు ఏం పడ్డాయి, నువ్వు నీళ్ళు అంతా వేడింది కదా. నీ వేడికి దగడు నా లైఫ్లో ఫస్ట్ మంచి జరిగిన జోక్ ఏంటంటే, నేను మంగళవారం అని చెప్పి స్నానం చేస్తే పోయి బాత్రూమ్ కూడా కుదిరిన స్నానం నీళ్ళు రెండు గంటలకి తుబాలనుకుని ఉన్నా. ఇంకోటి ఏంటంటే, స్నానం చేసేటప్పుడు ఒక ఆయన వచ్చి అన్న దయచేసిన కొన్ని ఒక బకెట్ వాటర్ ఇస్తారని అడిగాడు. నీకే లేవు, ఇదైతే నా జీవితం మొత్తం మర్చిపోలేను. ఈరోజు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సైడ్ పసుపు బాగుంటుంది, పసుపు కల్లాలు. ఇక్కడేనా మన స్నానం చేసే స్పాట్ బాగుంది, అది గంటే పోతుందా? అట్లనే ఆగకుండా పోతుంది, గ్రౌండ్ వాటర్ కట్టుకుంటాయి. What are you doing? నేను బాంబులు తయారవుతున్నా. అరే హీట్ దానిలో కై పెడతారా? అరే అవులేగా, చాయ్ మొత్తం ప్లాస్టిక్ వాసన వస్తుంది రా వేస్ట్ పిల్లో. అయితే కడుపులోకి ఎంత ప్లాస్టిక్ పోయిందో అట్లా వేయద్దురా, నీకు అర్థమైతే దాని అలా దొరియద్దు, అది లాస్ట్ పోసుకోవడానికి ఇంకా దొరుకుతుంది అని. ఇంకేంటే ఒక్కడే